హాయ్, మేము భీమ్లా నాయక్ ఆడియో లాంచ్ కొరకు ఎంతో వెయిట్ చేస్తున్నాం ఈ ప్రీలీజ్ ఈవెంట్ కోసం. సార్ రాక మాకు వకీల్ సాబ్ తోటి పండుగ అనిపించింది. వకీల్ సాబ్ తర్వాత వస్తున్న భీమ్లా నాయక్ కోసం మేము ఆతురతతో ఎదురు చూస్తున్నాం. మొన్ననే మేము ప్రీరిలీజ్ ఈవెంట్ అని వచ్చాం, వరంగల్ నుంచి వచ్చాం, ఇక్కడే ఉండిపోయాం. 2 రోజులు అవుతుంది ఇక్కడే ప్రీరిలీజ్ ఈవెంట్, నేను ఎలాగైనా చూడాలని, తనని కలవాలని, తనతో ఒక్క ఫోటో అయినా చచ్చే వారికైనా ఒకసారి తను చూడాలని తన కోసం ఇక్కడ వరకు వచ్చాం. ఈ విషయంలో ఘనంగా అంగరంగ జరుగుతుంది. ఈ సెట్స్ అవన్నీ బాగా ఉన్నాయి. చాలా అభిమానులకు కూడా సైతం మంచి మంచి ఇస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇది ఒక తేనేటి విందులాగా మేము భావిస్తున్నాం. నేను నరసాపురం నుంచి వచ్చాను పవన్ కళ్యాణ్ చూడడానికి. ఆయన కోసం ఎంతో ఆకట్టుకున్న మీద 21 తారీఖున వచ్చేసాం, కానీ ఈవెంట్ ఒకటిసారి ఆయన అనుకున్నాడు పని జరగాలనుకున్నారు, కాకపోతే ఒక ఇలా జరిగిన సంఘటన వల్ల ఆగిపోయేసాం. ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రోజు తరలి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో, కాకపోతే మేము అక్కడి నుంచి వచ్చాం, కానీ ఈవెంట్ పాసుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఉండి, కాకపోతే ఇస్తారో లేదో అని చాలా ఆతృత్వంలో ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక రేంజ్ అన్న, ఆయనకన్నా రేంజ్ ఎవరు లేరు నాకు తెలిసి. ఆయన మన 7 తారీఖున రావాల్సిన, సారీ 12 తారీఖున రావాల్సిన భీమ్లా నాయక్ వాయిదా పడి ఇప్పుడు ఇలాగ 25 తారీఖున వస్తుంది. ఆయన అభిమానుల కింద మేము చాలా హ్యాపీగా ఖుషితో ఉన్నాం. ఇప్పుడు సినిమా గురించి రెడీగా ఉన్నామన్నా, కానీ ఇప్పుడు ఈవెంట్ కోసం చాలా పిచ్చి వెయిటింగ్ ఉన్నామన్నా, ఇప్పుడు ఎలాగైనా మాకు పాసులు దొరకాలని కోరుకుంటున్నాం. జై జనసేన. అనేది నేను, నా పేరు నాగేష్, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన అన్న. ఈవెంట్ జరుగుతుందని చెప్పేసి యూసేపుగూడలో, లేదంటే ఈవెంట్ పాసుల కోసం వెయిట్ చేస్తున్నాం. అది పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయంట. మరి సరే ఈవెంట్ పాసులు లేకపోయినా ఎట్లా ఒకట్లా గోడలు బద్దలు కొట్టుకొని నా పోయే అంత అభిమానం ఉంది. కాబట్టి మన ఎక్కడెక్కడ నుంచి మన అభిమానులు భీమవరం కానీ నరసాపురం కానీ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈవెంట్ మంచిగా సక్సెస్ అవుతుంది. నేను కోరుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య దేవుడిని ఒక్కసారి చూడాలి, అందుకోసమే వెయిట్ చేసి ఇక్కడ ప్రకాశం నుంచి వచ్చిన. ఓకే, థ్యాంక్ యూ. జై పవర్ స్టార్. మనం భీమ్లా నాయక్ సాయంత్రం జరగబోయే ఈవెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతంగా వెతుకుతున్నారు, పాసుల కోసం చాలామంది చూస్తున్నారు. ఇక్కడికి విజయవాడ నుంచి ఒక అతను పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడికి ఏ టైంకి వచ్చారు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఈయన ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. నేనైతే పాసెస్ కోసం రావడం జరిగింది, బట్ ఇక్కడ స్టేజ్ దగ్గర ఇస్తున్నా అనే ఇన్ఫర్మేషన్ పరంగా వచ్చాను. తర్వాత స్టేజ్ మీడియా ఆఫీస్కి వెళ్ళమంటున్నారు, లేదా బ్లడ్ బ్యాంక్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో దొరుకుతుందని చెప్పేసి అన్నారు. సో పాసెస్ తీసుకొని వెళ్దాం నేను అని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడికి. ఈ సెట్ ఎలా అనిపించింది మీకు చూస్తుంటే వచ్చారు కదా, లోపల సెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, సాయంత్రం ఫంక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు, మీరు అసలు ఎలా ఎగ్జైట్ అవుతున్నారు ఏంటి? మన పుష్పతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద స్టేజ్ అనమాట. ఇప్పటివరకు ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిందంటే ఇదే పెద్ద ఈవెంట్ నాకు తెలిసినంతవరకు. సో పవర్ స్టార్ కాబట్టి ఆటోమేటిక్గా మాత్రం రేంజ్ ఉంటుంది. సో మేము చాలా ఎంతూజియాజంగా వెయిట్ చేస్తున్నాం. మొన్న పోస్ట్పోన్ అవటము, నేను మొన్నే వచ్చాను ఇక్కడికి, మొన్న పోస్ట్పోన్ అవటం మినిస్టర్గా చనిపోవడం వల్ల. సో ఇంకా మనం అది అపోన్ సడన్గా జరిగింది కాబట్టి మళ్ళీ ఇవాళ కోసం వెయిటింగ్ అంతే. ఎంత మూవీకి వెళ్ళినా కానీ ఇక్కడ స్టేజ్ మీద ఆన్ లైవ్లో చూడటం వేరు కదా పవన్ కళ్యాణ్. సో రావడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని టీవీలో కాకుండా లైవ్లో చూడాలనే కుతూహలం మీలో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తానికి పాస్ దొరుకుద్దంటారా, ఎలా చేస్తారు ఇప్పుడు సాయంత్రంలోగా మీరు? పాసెస్ ఇప్పుడు స్టేజ్ మీద ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు అక్కడికి. సో ఇప్పుడు నేను వెళ్ళి ట్రై చేయడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత భీమ్లా నాకు ట్రైలర్ ఎలా ఉంది, దాని రెస్పాన్స్ గురించి ఏమైనా చెప్తారా? మనం ఆల్రెడీ వ్యూస్ని బట్టి లైక్స్ని బట్టే చెప్పొచ్చు అన్న, అది మిలియన్స్లో వ్యూస్ ఉంది, లైక్స్ కూడా దేనికి లేనంత లైక్ హిట్ రేట్ చేసింది అప్పుడే తక్కువ లైవ్ టైమ్ స్పెన్లో. సో ప్రజలందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈవెంట్కి ఈరోజు కేటీఆర్ గారు కూడా వస్తారు, అసలు ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు, అసలు ఆ సన్నివేశాన్ని ఆయన ఏం మాట్లాడబోతున్నారు ఏంటి, అసలు ఫ్యాన్స్ గలాట గందరగోళం ఎలా చేయబోతున్నారు, ఏమైనా ప్లానింగ్ ఉందా ఫ్యాన్స్లో? నాకు తెలిసి కేటీఆర్ గారు మాట్లాడటం అంటే ఆల్రెడీ మనం ఒకసారి పవర్ స్టార్ ఎవరిది రామ్ చరణ్ గారి మీటింగ్లో చూసాము. ఆయన పవన్ కళ్యాణ్ అనగానే ఆటోమేటిక్గా చాలా క్రేజ్ వచ్చింది. ఇవాళ ఆయన ఇవాళ ఆయన డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్కి రావడం అనేది నిజంగా మంచి సూచకమే. సో తెలియదు, చూడాలి సాయంత్రం ఆ టైంలో ఆయనకి మాట్లాడే ఛాన్స్ ఇస్తారో లేదంటే ఈ క్రౌడ్లో వినపడదో అర్థం కాదు. నేను అనుకోవటం subscribe Myra Media please subscribe Myra Media subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.